Musabat mandalam kodda purnodi Hyderabad ku neriga vele Hyderabad bus service no somvaram rojuna grama sarpanch adhvaryamlo prarambhinchadu. RTC vistarana sevalo bhaganga kodda pur gramastulato padu aa rahadari gunda vele aneka gramala prajalaku saukaryanga unde Musabat Hyderabad bus prarambham kavadanto vaaru santosham vyaktam chestu RTC yajamaniyaniki pratyeka krutagnatalu teliyajesharu. Kondapur nundi Secunderabad ku vele bus service no grama sarpanch Yarada Lakshmi somvaram rojuna prarambhinchadu. Kondapur gramamlo Sisila depo RTC bus LRTPeda Kondapur Musabat Siddipeda midiga Secunderabad ku velthunnani grama sarpanch telipaaru. Ee sandarbhanga praja pratinidhulu rashtra roadu ravana samstha pratinidhulaku pratyeka krutagnatalu teliyajesharu. Adhikarulu adagane spandinchi bus prarambhinchadam patla krushi chesina Bokku Balaraj tho patu gramastulu RTC యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యారెడ్డి లక్ష్మి, గంగరాజు, నిమ్మ దేవిరెడ్డి, బాలరెడ్డితో పాటు చిగురు వెంకన్న, మోహన్ రెడ్డి, కారం రాజరెడ్డి, సాయి కుమార్, బాలగౌడ్, దంత బాలరాజు తదితరులు ఉన్నారు. కొండాపూర్ గత 5-6 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం చేసుకున్న తర్వాత 5-6 సంవత్సరాల నుంచి మన బస్సు రావడం చాలా అభినందనీయం. మరి ఈ యొక్క బస్సు మేము అలాగానే మా విలేజ్ నుంచి కొండాపూర్ నుంచి వెళ్ళినటువంటి గ్రామ పెద్దలు అదే రకంగా యువకులు అందరం కలిసి డిపోకి వెళ్ళి మేము అడగగానే తప్పకుండా బస్సు వేస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ బస్సు మా కొండాపూర్ తీసినందుకు చాలా ధన్యవాదాలు. అదే రకంగా గత వారం రోజుల క్రితం కూడా ఈ బస్సు ఎల్లారెడ్డిపేట నుండి నారాయణపూర్, బండలింగంపల్లి, ముస్తాబాద్ మీదుగా సిద్దిపేట వెళ్ళుటకు ఈ బస్సు రావడానికి కృషి చేసినటువంటి ఒగ్గు బాలగానికి మా అందరి తరఫున కొండపతిపల్లి పత్రిక ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే బాలరాజన్న మెసేజ్ పెట్టగానే ఆ మెసేజ్ని కొండపతి గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం, దానికి మనల్ని అందరూ స్పందించడము, తర్వాత ఎల్లారెడ్డిపేట వెళ్ళి మాట్లాడము. ఈ వన్ వీక్ నుంచి కాదు వారం రోజుల నుంచి డిఎం గారితో కొంతమంది నాయకులతో మాట్లాడి ఇలా కొండాపూర్కి బస్సు రావడం కోసం అందరి సహకారం కొండాపూర్ ప్రజలు ఇది కాబట్టి కొండాపూర్ ప్రజలు ఎవరైతే ఈ బస్సు రావడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు పనులు ధన్యవాదాలు. తప్పకుండా డిపో మేనేజర్ గారు ఈ బస్సుతో పాటు సిరిసిల్ల నుండి వెంకటాపూర్, ఆవుడూరు కూడా కొండాపూర్ నాన్నపూర్ మీదుగా కామెడీకి రెండు బస్సులు వేస్తే కూడా ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ జిల్లాలో బస్సు రాని ఊరంటే కొండాపూర్ ఒకటే కాబట్టి కొండాపూర్ ప్రజలకి ఇది మంచి సౌకర్యార్థంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బస్సు రావడం వల్ల సాగి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా కొండాపూర్ గ్రామ ప్రజలందరికీ శుభదినం. ఎందుకు అంటే సిరిసిల్ల నుండి సికింద్రాబాద్ వరకు ఎక్స్ప్రెస్ బస్సు నడిపిస్తున్నందుకు డిపో మేనేజర్ గారికి మరియు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి మరియు మా మిత్రుడు ఒక బాలరాజు గారికి మా కొండాపూర్ గ్రామస్తుల తరఫున బస్సులు మన కొండాపూర్ గ్రామస్తులు అందరం మంచి సద్వినియోగం చేసుకొని ఈ హైదరాబాద్ పోవాలంటే సిరిసిల్లకు కామారెడ్డికో పోయి సిద్దిపేటకో పోయి ఇక్కడ ఎదురు చూసే కంటే ఒక టైం
పర్టికులర్గా ఈ రోజు అంటే టైం సెట్ కాలే కానీ రేపటి నుండి టైం సెట్ పర్టికులర్గా సెట్ అవుతుంది. ఈ టైంను మనం అందరం సద్వినియోగం చేసుకొని ఇట్టి బస్సును పూర్తి ఈ రోజులలో మంచి విజయవంతం చేద్దామని మేము ఆశిస్తాం.